ఒక ప్రముఖ సైంటిస్టు అండ్ సపలా అనే ఒక ఆర్గానిక్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి ఫౌండరు చైర్మను ఆయన్నే మన పైడి ఎల్లారెడ్డి గారు సార్ వంద గ్రామాలలో వాటర్ ట్యాంకర్లు పెట్టించారట మీరు ఫస్ట్ మీరు అసలు పాలిటిక్స్ ఎందుకు ఎంచుకున్నారు ఏం సార్ ఆ పిహెచ్డీలు డిగ్రీలు ఏంది అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్డి ఆ ఇలాంటి ని చూస్తుంటే నాకు ఎందుకు మీరు ఎమ్మెల్యే అయితే కరెక్ట్ టైం అరవింద్ గారు పసుపు బోర్డు అన్నారు అండ్ ఇంకొకటి ఏం సార్ అదే ఇంకో బోర్డు అంటే బోర్డు తెచ్చినారు అంటే పేపర్ల మీద కాదు సార్ బీजेपी ని ఎంచుకోవడం అధికారాల కొరకు డబ్బుల కొరకు మారాల్సిన పరిస్థితి లేదు అందుకొరకుని బీజేపీ పర్ఫెక్ట్ వరకొకవేల్ల రేపు టికెట్ యాకుంటేంది పరిస్థితి సంతోషం సేవా భారకు సువన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అయితే ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ చాలా 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 ఎక్స్‌పీరియన్స్ ఉన్న గెస్ట్ మన ముందు ఉన్నారు అసలు ఈ గెస్ట్ గురించి చెప్పాలంటే ఒకటి రెండు ఉండవు చాలా కథలు ఉంటాయి ఎందుకంటే అవన్నీ నేను మాట్లాడతావుడు ఇప్పుడు బట్ నిజంగా చెప్పాలంటే సింపుల్గా ఒక లైన్లైన గురించి చెప్పాలంటే ఎంత ఎదిగినా కూడా వదిగుండే వ్యక్తే ఈయన ఈసారి జైరాబాద్ టికెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బీజేపీ నుంచి అండ్ అట్ ది సేమ్ టైం ఆయన ఏవైతే ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసినారో ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఎన్ని రోజులు కూర్చున్నా అబ్బా ఒక ప్రముఖ సైంటిస్ట్ అండ్ సపలా అనే ఒక ఆర్గానిక్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి ఫౌండరు చైర్మను ఆయన్నే మన పైడి ఎల్లారెడ్డి గారు ఆయన వచ్చిండ్రు మన స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మస్తు ఉండే చూడండి మీరు సార్ నమస్తే నమస్కారం అమ్మ బాగున్నారా సార్ సార్ మొదలు మొదలు మీతో మాట్లాడాలంటే నాకు ఒకటే ఒక భయం అయింది ఏంటంటే మీ చదువులు చూసి ఫస్ట్ ఫస్ట్ అదే అడగబోదేంది నాకు అసలు ఒక సామాన్య మనిషి ఇంతగానో చదవగలుగుతాడా ఏం సార్ ఆ లు డిగ్రీలు ఏంది అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆ

అంటే రెండు మా మా వెనకటి ఊర్లకెళ్ళి వచ్చిన తర్వాత మనకి హైదరాబాద్లో ఫస్ట్ ఏంటంటే కెమిస్ట్రీ చేయాలనేది బలమైన కోరిక నేను ఒరిజినల్గా ఇంటర్మీడియట్ అయ్యే వరకు టెన్త్ క్లాస్ వరకు చదువు నేను నా కొరకు చదవాలి మా తల్లిదండ్రులు ఊరికి పంపించే వాళ్ళు స్కూల్కు పో కదా పద కదా అని టెన్త్ వరకు చదివినాను అలా ఇలా తట్టుకుంటా తట్టుకుంటా మొత్తానికి చదివిన తర్వాత టెన్త్ తర్వాత ఒరిజినల్గా ఓహో మనం ఎందుకు చదవాలనేది అర్థమైపోయింది చదువు మొదలుపెట్టిన తర్వాత తెలిసింది ఇక దీని డెప్త్ ఎంత చూద్దాం అని చెప్పి మొదలు పెట్టినాము ఎంబీబీఎస్ సీరియస్ ప్రయత్నం చేసినాను చాలా రెండు సార్లు ఒక్క మార్కులు ఒక్క మార్కులో మిస్ అయిపోయింది ఆ రోజుల్లో ఎంబీబీఎస్ అనేది మొత్తం తెలంగాణ అప్పుడు జాయింట్ స్టేట్లో చాలా తక్కువ సీట్లు కాబట్టి ఒక సీట్లు మిస్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ అనేది బాగా అప్పుడు పట్టింది ఇక దాన్ని కంటిన్యూ చేసి యూనివర్సిటీలో ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ రావడం జరిగింది అప్పుడు కూడా సుమారు బిఎస్ ఫారెస్ట్ చేసినాము కామారెడ్డిలో అది కూడా మంచి సబ్జెక్ట్ దాని ద్వారా ఇక వచ్చింది ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎందుకు అబ్బింది ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే జనరల్ కెమిస్ట్రే దానిలో మాలిక్యూల్స్ ఎలక్ట్రాన్స్ ఎవ్వరికి కళ్ళకి కనిపించవుల కళ్ళ కనిపించని వాటిని మేము మైండ్తో విజన్ చేసి దాన్ని క్రియేట్ చేసి అవుట్పుట్ ప్రొడక్ట్ మనకు దానికి వచ్చే ఫలితం చూస్తుంటాం అనమాట సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక ఇంజనీర్ ఉంటాడు ఒక అది ఒక రకమైన గేమ్ లాగా అనమాట రకరకాల ఉంది కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకసారి అమ్మిందంటే అదొక బ్రహ్మణమైన సబ్జెక్టు అదొక అడిక్షన్ అనమాట దాన్ని చేసేవాడు రోజు అది చూసేసి దాంట్లోనే సో దాంట్లో నేను ఒక వ్యక్తిని ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇప్పటికీ ఎంజాయ్ చేస్తాను దాంతోనే జపాన్లో అన్ని సంవత్సరాలు చేయగలిగాను ఇప్పుడు కంపెనీ నడిపిస్తున్నాను అంటే నా బ్యాక్గ్రౌండ్ నాకున్న సబ్జెక్ట్ మీద ఉన్న నాలెడ్జ్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ నన్ను ఇప్పటికి నడిపిస్తాను కపల ఆర్గానిక్స్ ఈ కంపెనీకి చైర్మన్గా ఫౌండర్గా అన్ని మీరేగా సర్వం కంపెనీయా మనది ఈ కంపెనీని అసలు నేను జపాన్లో చాలా సంవత్సరాలు టోయోటా గ్రూపుల్లో పనిచేసి పనిచేసింది కంపెనీ తీసుకొచ్చాము తర్వాత అయితే ఏమైందంటే నేను జాయిన్ అయినప్పుడు ఒక మెటీరియల్ కొత్త డెవలప్ ఈ సోలార్ సెల్స్ కార్లను లైట్తో కాలు నడిపించాలని గ్యాస్తో కాలు నడిపించాలనే కాన్సెప్ట్ మీద నేను రీసెర్చ్ చేసి మెటీరియల్స్ డెవలప్ చేసేవాళ్ళము కాకపోతే అది ఆటోమొబైల్ కంపెనీ అయినా అందులో చాలా రీసెర్చ్ ఉంటాయి అందులో నేను మెటీరియల్ సైన్స్ లో పనిచేసిన తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంత ఇంత తర్వాత గురువు అయిన తర్వాత మేనేజరు జనరల్ మేనేజర్ సీనియర్ మేనేజర్ జనరల్ మేనేజర్ అయిన తర్వాత మనకేమంటే బాధ్యత పెరుగుతాయి ఇంత ఇంత మెటీరియల్ సైన్స్ పోయి ఆటోమొబైల్ కంపెనీలు పెట్టాలి ఇండియాలో కంపెనీ పెట్టాలంటే వాళ్ళతో ఉంటాయి అప్పుడు ఈ అగ్రిమెంట్ అనేది ఒక విస్క్ నాకు నేను అందులో నా స్పెషలైజేషన్ కెమిస్ట్రీ కాబట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నేను ఒక గుర్తింపు పొందలేదు కదా ఎందుకో అలా పోయినా కానీ నాకు నచ్చలేదు తర్వాత తిరిగి వచ్చేసి సరే ఆర్గానిక్ కమిస్ చేయాలంటే ఉంటుంది మనం ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఇండియా నుంచి పిలిచి అక్కడ ఉద్యోగాలు ఇచ్చాము టొయటాలో ఇచ్చాము జపాన్ అయితే వాళ్ళని ఇంటర్వ్యూ అక్కడ ఉద్యోగాలు ఇచ్చే బదులు ఇక్కడే కంపెనీ పెట్టి మనలకు మనమే ఉద్యోగం ఇవ్వాలనేది కూడా ఒక కాన్సెప్ట్ దాంతోనే హైదరాబాద్ వచ్చాను మిత్రులు కొంతమంది కలిసి స్టార్ట్ చేసినాము బట్ ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పటికీ నేను ఆల్రెడీ టొయేటాలో ఉండి ఇండియాలో నడిపిస్తున్నాను బట్ ఈ కంపెనీ రెండు నడిపియలేము కాబట్టి ఈ నేను పెట్టిన కంపెనీకి జపనీస్ ఆయన

నేను టోయోటా కంపెనీకి సర్వీస్ చేయాలి అనేటి ఈ కంపెనీ తప్పకుండా ఆలోచన వాళ్ళ విధానానికి మ్యాచ్ కావాలి కాబట్టి జపనీస్ వాళ్ళు నడిపిస్తేనే బాగా అని చెప్పి మన కంపెనీకి కి జపనీస్ అయిన సిఇఓటం నేను జపాన్ ఐ ఇండియాలో ఉన్నాడు ఈ రోజు మనం ఇక్కడ మన దగ్గర టట్టింగు మనం పోయి టోయోటా కార్లన్నీ కొనుక్కుంటున్నాము తిరుగుతున్నాం దాంట్లో అంటే దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మన ఎల్ఆర్టి సారే కా సార్ ఆ ఇండియాలో కార్లు పెట్టడంలో మొదట్లో వాళ్ళు టొయేటా కంపెనీ ప్రపంచమంతా మొదటి నుంచి కూడా చాలా ఫేమస్ ఉన్నాయి ఇండియాలో రావడానికి వాళ్ళు అసలు ఇంకొక పది సంవత్సరాల ముందే పెట్టాల్సి ఉండే కాకపోతే మేము ఎన్నిసార్లు చెప్పినా అప్పటికే వాళ్ళు అమెరికా చైనాలో ఫుల్ బిజీ ఉండి ప్రొడక్షన్ చేయలేమని చెప్పి వెనక వెనక పోయిన నైన్టీ నైన్లో మొదటిసారి పెట్టినారు కార్లు ఇక్కడ చాలా కొద్దిగా మొదలు పెట్టి కొన్ని కొన్ని కార్లు తీసేవారు అప్పటికే డిమాండ్ ఉండేది బట్ తర్వాత వాళ్ళు ఇండియా పొటెన్షియల్ మార్కెట్ ప్రపంచంలో సెకండ్ థర్డ్ బిగ్గెస్ట్ మార్కెట్ అని తెలిసిన తర్వాత కొంచెం ఎక్స్పాండ్ చేశారు ఇప్పుడు మీకు తెలుసు ఒకసారి వన్ ఇయర్ వెయిట్ చేయాలి కార్ మంచి కార్ కావాలంటే తోట అంటే దీని వెనకాల చూసి దాని వెనకాల చాలా రీసెర్చ్ ఉంది దాని వెనకాల వేలాది మంది పనిచేసి ఒక్కొక్క కాంపోనెంట్ తయారు చేయడానికి అవసరమైన టెక్నాలజీ డెవలప్ చేసే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చాలా ఉన్నారమ్మా సార్ చాలా సంవత్సరాల కిందనే మనోళ్ళని చాలా మందిని జపాన్ ఆడ పెట్టించారు అని ఇప్పుడు ముఖ్యంగా నేను ఏం చేసిన అంటే ఎక్కడో ఆల్రెడీ ఇక్కడ టాలెంట్ ఉన్న ఉద్యోగాల అవకాశం వాళ్ళని తీసుకుపోలేదు ఎక్కడైతే రూరల్ ఏరియాల నుంచి వచ్చి ఎక్కడో మారుమూల ఖాళీలు చదివి ఆయన పూర్తి ఇంగ్లీష్ మాట్లాడలేడు అలాంటి టాలెంట్ తక్కుండి వాళ్ళకి ఎక్స్పోజ్ చేయడానికి ముఖ్యంగా నేను పంపించిన వాళ్ళందరూ ఇక్కడ కామారెడ్డిని అమ్మ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది రూరల్ ఏరియా నుంచి సెలెక్ట్ చేసాడు మరి కామారెడ్డి మీరు కామారెడ్డి బిడ్డ నేను కామారెడ్డి కోడలు చాలా ఆయన కూడా కామారెడ్డి జిల్లా రామారెడ్డి విలేజ్ నుంచి అని విన్నాను కాలమరస్తాం వెనకనే ఉంటారు నుంచి మీ ఆయన కూడా రావడం అనేది చాలా మా కూడా గర్వకారం చాలా సంతోషం అమ్మ ఎస్ సార్ థ్యాంక్ యూ అసలు నిజంగా కామారెడ్డిని యాదబెట్టుకొని మీరు జపాన్ దాకా పోయి అసలు మొత్తం ఆయన సెటిల్ అయిపోవచ్చు మీరు హ్యాపీగా మీకున్న హోదాకి మీకున్న డిమాండ్కి మీరు ఆడ మంచిగా ఒక ఇల్లు అంతా అన్ని ఉన్నాయి మీకాడ ఇది లేదు అది లేదు అని లేదు సిటిజన్షి సిటిజన్షిప్ కూడా వచ్చేసింది మీకు సో హ్యాపీ ఉండొచ్చు మీరు కానీ అవన్నీ ఇడ్చుకొని ఇప్పుడు మళ్ళా నా ఊరు నా జనాలు నేను ఇక్కడ రాజకీయం చేయాలి సర్వీస్ చేయాలి ఎందుకు వై దీనికి చాలా కారణాలు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిన్న ఊర్లో ఒకటి వాళ్ళని చూసాం మా తల్లిదండ్రులు కష్టపడి చూసాం ప్యూర్ వ్యవసాయ కుటుంబం కాబట్టి వాళ్ళ కష్టం చూసిన తర్వాత ఎప్పుడన్నా వాళ్ళకి తిరిగి ఏదైనా చేయాలి వాళ్ళకే కాకుండా మన ఊరికి ఇవ్వాలి మన మండలానికి ఇవ్వాలి మన జిల్లాకి ఇవ్వాలి కోరిక బలంగా ఉండేది జపాన్లో చేసినప్పుడు ఎప్పుడు నేను వచ్చిన రాగానే కామారెడ్డి డెవలప్ వీడియేందో లాగా ఎప్పుడు కామారెడ్డి కామారెడ్డి అంటాడని నేను చూసేవాళ్ళు చాలా మంది అనేవాళ్ళు బట్ ఇప్పుడు నా ఏరియా నేను డెవలప్ చేసి ఎవరి ఏరియా వాళ్ళు డెవలప్ చేస్తే దేశం బాగుపడుతుంది కదమ్మా సో దేశాన్ని బాగుపడి ప్రపంచాన్ని శక్తి బాగా చేసే శక్తి లేకపోయినా అట్లీస్ట్ నా నా ప్రాంతాన్ని నేను ఏదైనా చేయగలుగుతామని తాపత్రయం బాగా ఇష్టమైంది అసలు ఇట్లా మాట మాట్లాడితే కామారెడ్డి నా కామారెడ్డి నా కామారెడ్డి 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 దేవాలయం లాంటి కాలేజీ ఉందమ్మా కామారెడ్డిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన కాలేజీ ఉంది పుట్టినప్పుడు పెట్టిన కాలేజీ అందులో ఎన్నో స్పెషల్ కోర్సులు ఉంటాయి అది ఒక దేవాలయం కాలేజ్ అనట్లేదు దానికి మేము ఎంత చేసినా తక్కువనేప్పటికీ మా సాయశక్ల ప్రయత్నం చేసి నాకేం గుర్తు వస్తుంది తెలుసా కామరెడ్ల మన రైల్వే స్టేషన్ దగ్గర స్వీట్ షాప్ ఉంటది అక్కడ మలై చెంచం దొరుకుతుంది తిన్నారా మీరు ఎప్పుడైనా ఆ ఏదో బాంబే ఢిల్లీ వాళ్ళ స్వీట్ బాంబే ఉండదు అని ఉంటాది ఉండొచ్చు వేరే అయితే విన్నాను అసలు అలాంటి మలై చెంచం హైదరాబాద్ లో కూడా దొరకదు నన్ను నమ్ముండ్రి ఈ సారి పోయినప్పుడు తినండి మీ మాటలు వినండి ఇప్పుడు హైదరాబాద్ లో కామారెడ్డి లైన్ కడతారు కానీ నిజంగా కామారెడ్డి నిజాంబాద్ ఫుడ్ కి చాలా ఫేమస్ చాలా మందికి తెలియని విషయం ఇది ఏంది అని అంటే నిజామాబాద్ లో కామారెడ్డిలో మంచి తిండి దొరుకుతుంది మీకు అంటే ఏదన్నా బిర్యానీలు కావచ్చు గా బిర్యానీ అనగానే హైదరాబాద్ గుర్తు చేసుకుంటాం మనం కానీ ఆడ కూడా మంచి బిర్యానీ దొరుకుతుంది మంచి స్వీట్స్ దొరుకుతాయి మంచి నమ్కీన్ దొరుకుతుంది సో చాలా మంచిగా ఉంటుంది అనమాట టిఫిన్స్ కూడా చాలా బాగుంది ప్రమోట్ చేస్తున్నందుకు చాలా సంతోషం అంటే తెలిసింది చెప్తున్నాను సార్ అంతే మీరు కూడా కామారెడ్డి కాబట్టి మీరు కరెక్ట్ అవుతారా ఈసారి పోయినప్పుడు తింటారు అని చెప్తారు ఇప్పుడు సరే ఇప్పుడు బ్యాగ్ మారితే కేసీఆర్ కూడా తెలంగాణ తెలంగాణ ఏ ఏ ప్రాంతం వాళ్ళకి అభిమానం ఉండడం తప్పేం లేదు అంటారు అది తప్ప అని ఒప్పాను కాదు అట్లీస్ట్ దాని మీద అభిమానం ఉంటుంది దాన్ని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తాము డెవలప్ అవుతుంది ముఖ్యంగా కావారెడ్డి ప్రాంతీయ ప్రేమ అనేది ఎంత ఉంటుందో మొన్ననే తెలిసిపోయింది ఎలక్షన్ దాన్ని అసలు ఇంకా వల్ల కామారెడ్డి అభిమానం కంటే అప్పుడున్న పరిస్థితులు కొద్దిగా వేరు ఎందుకంటే అక్కడ కొన్ని పరిస్థితులు అట్లాంటి క్రియేట్ అయినాయి అక్కడ ఎన్విరాన్మెంట్ అట్లా క్రియేట్ అయింది సో జనాలందరూ ఒక రకమైన అరాచకం ఎక్కువ ఈ అరాచకం వలిచుకోవాలంటే ఏదో వేయాలని అనే దృఢమైన నిశ్చయంతో సంచలన నిర్ణయం చేసి రమణారెడ్డి గారిని గెలిపించే చిద్దరు చీఫ్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్లు హీరో కామారెడ్డి ఫేమస్ ప్లేస్ ఫర్ ఇండియా సో ఆ రేంజ్ లో బల్పుదిప్పేసి అసలు బీజేపీ ఎన్ని సీట్లు అన్న విషయం ఒక పక్కకు అయింది రమారెడ్డి గెలుపుతోని వాస్తవం సో సార్ వంద గ్రామాలల్లో వాటర్ ట్యాంకర్లు పెట్టిచ్చారట మీరు సో వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్లాన్ డ్రింకింగ్ వాటర్ యెస్ సో మరి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఏమనిపిచ్చి పెట్టియాల్సి వచ్చింది నేను యాక్చువల్గా కామర్డ్ ఏరియా బహుశా తెలంగాణ ఏరియాలో వన్ ఆఫ్ ద డ్రాట్ అంటే నీళ్ళు ఎక్కువ ఉండవు అంత రాయి ఉంటుంది లోపల బోర్వేలు ఎలా వెయ్యి ఫీట్లు వాళ్ళు చాలా కష్టం నుంచి నా నుంచి మా మదర్ వాళ్ళతో ఇవన్నీ అంధకరాల భూమి ఉండి అంత ఉన్నా కానీ నీళ్ళకు భూమి నీళ్ళు రావు కదా అలా పోతుంటే ఆ ఊరు అవతల రెండు కిలోమీటర్ దూరం బావి ఉంటుంది బావి పది మీటర్ పన్నెండు మీటర్ లోతు కుండలు ఎత్తుకొని వాళ్ళు కష్టపడుతున్నది చూసి అలా చూసామన్నమాట ఫస్ట్ నేను ఏమన్నా చేయాలంటే దేవుడు అన్ని అవకాశాలు కల్పించిన తర్వాత ఫస్ట్ నేను ఏమన్నా వస్తే వైరల్ వాటర్ ఎక్కడ ఇబ్బంది ఉందా ఇవ్వాలని కోరిక నాకు ఇప్పటి కాలం మీద కనిపిస్తోంది మేము బిందెలు ఎత్తుకొని అక్కడ ఎత్తుకొని అలా వస్తుంటే ఎండలు కాలు కాలితే ఇంట్లో నీళ్ళు అయిపోతే నీళ్లు లేకపోతే ఎంత అవస్థ ఉంటుంది అనేది తెలిసింది సో అప్పుడు పరిస్థితులు ఇంకా ఇంకా వర్షాలు తగ్గిపోతున్నాయి ఇంకా వర్షాభావ పరిస్థితి వచ్చింది ఈ మధ్య కొన్ని వాటర్ అవి వచ్చినా ఈ బోర్వెల్లలో వచ్చి వాటర్ తాగడానికి అంత అనుగుణంగా లేవు కాబట్టి ఆ ఊర్లో అట్లీస్ట్ ఇంటింటికి అన్నీ ఇప్పుడు ఊర్లో ఏదైనా సేవ చేస్తే ఈ గుళ్ళు ఎక్కువైపోయినాయి సంఘాలకు గుళ్ళు ఎక్కువైపోయినాయి ఇవన్నీ ఎక్కువైపోయినాయి కానీ బహుశా నాకు తెలిసి ఒకటే అనుకుంటాను అమ్మ వాటర్ ఒకటి తాగే నీళ్ళు కులాలకు మతాలకు అతీతంగా విలేజ్లో ప్రతి ఒక్కరికి చేరేటివి కాబట్టి ఇది విలేజ్ అందరికీ సంతృప్తి ఒకటి మిగులుతున్న ఉద్దేశం మీద నాకు పాత జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి చేయాలని చెప్పి ఎక్కడైతే విలేజ్లో వాటర్ ఇబ్బంది ఉందో ఆ విలేజ్లలో మనం ముఖ్యంగా రూరల్ ఏరియాలో వాళ్ళు ఎక్కడో టౌన్ పోయి క్యాన్ తీసుకొచ్చి దాంట్లో బైక్ల మీద మోసుకొచ్చి చాలా ఆవాసం పడతారు కాబట్టి ఆ విలేజ్ లో వాటర్ ప్లాంట్ ఉంది అనుకోండి మూడు రూపాయలు నాలుగు రూపాయలు క్యాన్ తీసుకుంటారు అట్లా ఇది తాగడానికి కాదు ఈవెన్ స్నానం చేయడానికి కూడా వాడమని చెప్తున్నారు ఎందుకంటే మన దగ్గర నీళ్లు ఆ నీళ్లు చేయడం వల్ల రియల్ గా బాగుంటుంది కాబట్టి అట్లా అని ఒక వంద విలేజ్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మా రైతు బిడ్డగా ఇప్పుడు మీరు అన్నారు నీళ్ళు అయితే మోసుకొచ్చేటోళ్ళు నీళ్ళ కష్టాలు చూసారు అట్లనే ఒక రైతు కష్టాలు కూడా చూసి మీరు చిన్న ఉన్నప్పటి నుంచి అవన్నీ చూసి అరే ఇట్లా కాదు రోజు మనం బయటికి పోయి మంచి చదువుకోవాలి దాని తర్వాత వచ్చి ఊరికి ఏదో చేయాలి అన్న ఉద్దేశంలో మీరు ఎట్లయితే ఈ జర్నీని అంతా మీరు అనుకున్నది అనుకున్నట్టు ఇప్పుడు వరకు సాధించారు ఇప్పుడు మళ్ళీ వచ్చి మీరు సాధించాలనుకున్నది సాధించబోతున్నారు మరి ఈ ప్రయాణంలో రైతు కోసం ఏం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని గెలిపిస్తే ముఖ్యంగా రైతు వెనుకటి నుంచి ట్రెడిషనల్గా వర్ష వలన వర్షం గమన వర్షాలు తప్ప వనకాలం పంటలు పండుతాయి వేరే టైంలో పంటలు పండవు ఆ వర్షాలు మొక్కజొన్న అలాంటివి వండిస్తారు ఎక్కడైనా బోర్లు ఉంటే బోర్లు వేసేసి వరి పొలాలు వరి ఈ వరి వండి వేయడము అడ్డం పొడవు అంటే వరి ఈజీ అయిపోయిందని చెప్పి వరి వండియడము తర్వాత కొనేటప్పుడు ఇబ్బంది పడడం అది ఉంది కదా ఇది ట్రెడిషనల్ పంటలు కాకుండా ఇది ఇప్పుడు ఏ అంటే ఏదైతే బయట అమ్మగలరు ఇప్పుడు ఇవన్న కొనే పంట కొనేది తయారు చేస్తే ఎవడన్నా తయారు చేస్తే కొంటాడు కదా ఎవడుకు అవసరం కొంటే మనం ఏం చేసుకో అట్లాంటి ఇబ్బంది రైతు వ్యవసాయంలో అది ఇబ్బంది ఉంది ఏదైనా ఏదైతే బయట డిమాండ్ ఉందో అవసరం ఉందో దాని పండిస్తే బాగుంటుంది అని అంతకపోతే ఈ హార్టికల్చర్ చాలా ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా స్టార్ట్ అయింది దాని తగ్గట్టుగా నేను కామారెడ్డి ఏరియాలో ల్యాండ్ కూడా తీసుకున్నాము అది ప్యూర్లీ అగ్రికల్చర్ ఫార్మర్స్ కొరకుని ఒక ఫామ్ పెట్టినాం అక్కడ హార్టికల్చర్ కొన్ని స్టార్ట్ చేసాం మోడల్ లాగా కొన్ని ఫామ్ ఆయిల్ కానీ కొన్ని పాప్ ఆయిల్ కానీ వాటర్ మెల్ ఇలాంటి చూపించారు చూపించి ఇది కూడా చేయొచ్చు మీరు వరి పొలాల మీద ఎందుకు డిపెండ్ అయితారు మొక్కజొన్న మీద ఎందుకు మినిమం వాటర్ తోని పండించవచ్చు అని చెప్పి ఒక మోడర్న్ అగ్రికల్చర్ పద్ధతిలో చూపిద్దామని రెండోది వీలైతే ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఆ పండించిందని కూడా ఇమీడియట్లీ రెండు విధాల తోడ్పడదామనే బలమైన కోరిక ఉంది బహుశా కోరిక నెరవేర్దని అనుకుంటున్నాను డెఫినెట్లీ సార్ తప్పకుండా మీరు కూడా ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అయితే కూడా ఇన్ని సాధించిండ్రు ఇలా ఎప్పుడు సంతోషం దక్కింది ఎప్పుడు మీకు మనస్తృప్తి చెందిండ్రు అని అడిగితే నిజంగా నాకే బాధ అనిపిస్తుంది ఫస్ట్ ఎందుకంటే ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి ఉంటుంది మీరు చేసిన అన్నీ కూడా ఇప్పుడు దాకా మీ ప్రొఫైల్ చూస్తే అట్లే ఉంది బట్ అయినప్పటికీ నేను ఒక మాట్లాడగలనుకుంటున్నా జీవితంలో ఏ పని చేసినప్పుడు ఏది సాధించినప్పుడు మీకు ఇది దీనికోసం కదా నేనున్నది ఇలాంటి పనులు చేయడానికి కదా నేను ఇంత పెద్దోడిని అయ్యింది అని అని మీకు ఎప్పుడు అనిపించింది హైలైట్ ఆఫ్ యువర్ కెరియర్ అంటే ఏంది ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టడం అనేది ఒకటి మరో ఎందుకంటే ఒక స్టూడెంట్గా ఉండి ప్రొఫెసర్ ఎదగడం అనేది సంతోషకరమైన విషయం ఒక ఎంప్లాయర్ కంపెనీ పనిచేసి కంపెనీ పెట్టడం అనేది సంతోషకరమైన విషయం ఇవన్నీ హ్యాపీమెంట్స్ అందులో అన్ని రకాల మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మొన్న వచ్చే కరోనా టూ థౌజండ్ ట్వంటీలో కరోనా వచ్చి అంతా ప్రపంచ జనాభా మాయమైపోద్ది అనే భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచమంతా అరిలో ఈ వ్యాక్సిన్ కొరకు మందు కొరకు ప్రయత్నం చేస్తున్న దాంట్లో అంతకుముందు లక్కి పది సంవత్సరాల ముందు నుంచి ఈ రీసెర్చ్ స్టార్ట్ చేసినాం కామన్ మెడిసిన్ కాకుండా ఫార్మాలో ఈ వ్యాక్సిన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటారు మన బాడీలో ఉండే డిఎన్ఏ ఆర్ఎన్ఏ సంబంధించిన వ్యాక్సిన్ అంతకుముందు రీసెర్చ్ లక్కీలీ కలిసి వచ్చింది ఈ అమెరికాలో ఉండే ఎంఐటీ వాళ్ళతో మాకు పది సంవత్సరాల ముందే తోని కొన్ని మెటీరియల్ సప్లై చేసే వాళ్ళము అనుకోకుండా మోడర్న్ ఫైజర్ వాళ్ళు ఈ కొత్త వ్యాక్సిన్ డెవలప్ చేసి రెండు సంవత్సరాల లోపల అందించారు మీరు విచ్చి ప్రపంచం మంది వచ్చిన మోడర్న్ మోడర్న్ ఫైజర్ కి సంబంధించిన కీ మెటీరియల్ ఆల్రెడీ మా దగ్గర ఉండే దాన్ని డెవలప్ చేసి అది సప్లై చేయగలిగిన లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ కోట్లాది మంది మేము తయారు చేసిన ప్రొడక్ట్ ఉన్న వ్యాక్సిన్ వాడడం అనేది ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ కంపెనీ ఏదైతే ఉందో దట్ ఇస్ ద ఓన్లీ కంపెనీ ఎక్కడైతే తనే బయటికి వచ్చింది పేపర్లు వచ్చింది ప్రపంచం అందరికి తెలుసు సో దట్ ఇస్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఒక ఊర్లో ఉట్టి అడవేరిగి అంత సైంటిస్ట్ జమ చేసి అడ్వాన్స్ టెక్నాలజీ చేసి అలాంటి వాళ్ళకి సప్లై చేయడం అనేది మరువలేని జీవితంలో సో ఫైజర్ వాక్సిన్ కి కావాల్సిన ఏదైతే ముడి సరుకుందో దాన్ని తయారు చేసి బయటికి పంపిన ఏకైక కంపెనీ ఏంది అని అంటే సార్ ఏం సార్ దాని పేరు సపాలా సపాల ఓహో అదే పేరా ఆర్గానిక్స్ మాత్రమే కాదు సపాలా ఫార్మసూటికల్ కంపెనీల ఇది కరోనా టైంలో బాగా పనికొచ్చింది ఈ విషయాన్ని మనం చదువుకున్నాం కానీ బట్ స్టిల్ ఎస్ సార్ ముందు కూర్చున్నప్పుడు డెఫినెట్లీ దాని గురించి ఒకసారి గుర్తు చేసుకోవాలి సో ఇది సక్సెస్ఫుల్ మూమెంట్ అంటారు మీ లైఫ్ లోన్ ఇద్దరు మొదలైంది మన వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి ఈ మెడిసిన్ అన్ని రకాల డిసీజ్ పనిచేస్తాని మొదటిసారి మన బాడీలో ఉండే పర్సనలైజ్డ్ మెడిసిన్ ఈ వ్యక్తి కొన్ని రకాలైన ఈ దశలో ఈ వ్యాధి రాబోతుందని ముందే నిర్ణయించి దాని ప్రకారం మెడిసిన్ రెడీ చేస్తారు మన బాడీలు ఉండే జన్యుల ఆధారంగా చేసే మెడిసిన్ అనమాట సో ఆ మెడిసిన్ తయారు చేయడంలో ఇది స్టార్ట్ అయింది తర్వాత తర్వాత కూడా బహుశా చాలా రకాల మెడిసిన్ క్వాంటిటీ తగ్గించి లైఫ్ ఎక్స్పెక్ట్ పెంచి ఆరోగ్యం పెంచడానికి బహుశా ఇది మా టెక్నాలజీ పూర్తి సహకరిస్తుంది మేము కొలాబరేషన్ కొన్ని కంపెనీస్ తో కలిపి రాబోయే రోజుల్లో ఇది అద్భుతంగా అద్భుతంగా ఎస్ మీరు ఇంకా చాలా చేయరు ఎందుకంటే రానున్న కాలంలో కూడా ఇట్లా రకరకాల వ్యాధులు చాలా వస్తాయి ఎందుకంటే మనం పొల్యూషన్ తగ్గిస్తలేం కాబట్టి సో వాటన్ని కావాల్సిన మందుని తయారు చేయాలంటే ఇలాంటి వ్యక్తులు మన దగ్గర ఉండాలి చాలా మంది మీరు నిజంగా ఒక భారతదేశానికి ఒక సంపద లాంటి మీరు అంటే భారతదేశం ఏం సంపాదించుకుంది అంటే దాంట్లో మీరు ఒకరు ఎంతో మందితో మీరు కూడా అని చెప్పుకోవచ్చు అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఫస్ట్ అసలు పాలిటిక్స్ ఎందుకు ఎంచుకున్నారు పాలిటిక్స్ ఎంచుకోవడం అంటే ఇప్పుడు పారమైన అనుభవం ఇంత దేవుడు డబ్బులు ఇచ్చినాడు కష్టపడడం మన ఏరియా వేరే జపాన్ అన్ని సంవత్సరాలు బతుకన్నా పాలిటిక్స్ ఎట్లున్నాయి ఆ జపాన్ అభివృద్ధి ఏం లేని రిసోర్స్ లేని జపాన్ కంట్రీ ఐలాండ్ కంట్రీ అంత డెవలప్ అయ్యి అన్ని ఉన్న మనం ఇట్లా ఎందుకు అని చూసినప్పుడు కొన్ని రకాల కళ్ళ కనిపించే విషయాలు మనం కళ్ళ ముందుట ఉన్నాయి అవి సింపుల్గా చేస్తే రాజకీయ నాయకులు ఇప్పుడు ముఖ్యంగా రాజకీయ నాయకులు రాజకీయం అనేది ఒక సర్వీస్ అండి ప్రజలకు సేవ చేయడానికే వస్తారు బట్ ఎంతమంది రాజకీయ నాయకులు సేవ రాజకీయం అనుకుంటున్నారు అది సరే రాజకీయ నాయకులు పక్కన పెట్టారు కనీసం ఓటర్ ఓటేసే వాళ్ళన్న ఈ రాజకీయం అనేది సేవ అనే భావం ఇంకొటేస్తున్నావు వీళ్ళు సేవ చేయాలని ఎవరన్నా అడిగారా అట్లా అడిగి తరిమి కొడితే అప్పుడు దేశం బాగుపడతాయి రాజకీయాలు బాగుపడతాయి ఎందుకంటే ప్రజలు మర్చిపోయినారు సేవ అనేది రాజకీయాలు అంతకంటే మర్చిపోయింది కాబట్టి ఇద్దరు ఆ మార్పు తీసుకొచ్చేసి ఇప్పుడు సరే రమణారెడ్డి రాకేష్ రెడ్డి వాళ్ళు బీజేపీ నుంచి గెలిచారు వాళ్ళు కూడా రెవల్యూషన్ తీసుకొచ్చారు వాళ్ళకంటే ఏజ్లో పెద్దవాన్ అయినా రాజకీయం అనుభవం తక్కువ అది బహుశా నేను అక్కడ జపాన్లో ఇక్కడ డిఫరెంట్ చూశాను కాబట్టి తప్పకుండా దాన్ని ముందుకు తీసుకుపోతే నెక్స్ట్ భవిష్యత్ యువతరాన్ని మేల్ రాజకీయం అనేది దాని సంపాదన కొరకే అధికారం కాదు మీ ఉద్దేశం ఏదైతే ఉందో అంటే రిసోర్సెస్ వైజ్ కావచ్చు దేని ప్రకారంగా చూసినా కూడా జపాన్ కన్నా భారతదేశం చాలా పొటెన్షియల్ ఉన్న కంట్రీ అయినప్పటికీ జపాన్ ఉన్నట్టుగా ఈ రోజు భారతదేశం లేదు అనే బాధ మీలో కలిగింది కాబట్టి మీరు పాలిటిక్స్ లోకి వచ్చిండ్రు ఈ విషయం చాలా క్లియర్గా అర్థమైంది బట్ దీనికన్నా ముందు మీరు జపాన్లో ఉండి అంటే మీకు జపాన్లో తెలియని ఏం లేదు కాబట్టి ఇప్పుడు జపనీస్ కూడా సార్ మాట్లాడతారు ఇప్పుడు జర్సీ పైన మాట్లాడిస్తాను నేను సో జపాన్లో మీరు ఉన్నారు కాబట్టి నాకై మాత్రం జపాన్ గురించి ఏమైనా అడుగుతూ ఒకటే తెలుస్తుంది ఒకటి మనుషులు తెల్ల ఉంటారు రెండోది చాలా హెల్దీగా తింటారు మూడోది చాలా రోజులు బతుకుతారు

అంటే మా అక్కడ అక్కడ ఫుడ్ మన పడితే అది దొరకదు కదా అక్కడ ఫుడ్ అలవాటు పడాలి కొంచెం మొదట్లో మన వాళ్ళు జపాన్ నాకు జపాన్ లో ఉన్న ఫుడ్ జపానీస్ తినడానికి భయపడే ఫుడ్ కూడా నేను తింటాను ఏంటి అది అంటే రకరకాలు కొన్ని నత్వం అని ఉంటుంది నత్వం అంటే ఏంటంటే అది బేసికల్ గా మన రాదండి శనిగల ఫర్మెంట్ చేస్తారు ఫర్మెంట్ చేసి చిన్న కప్పలు చేసి నత్తుని వెరీ ఫేమస్ వరల్డ్ ఫేమస్ అది మనకు తెలియదు అది అదేమో రెండు రోజులు ఫర్మెంట్ చేసిన తర్వాత అది ఇట్లా గమ్ము లాగా ఇట్లా పేస్ట్ అవుతుంది అవి ఏం చేస్తారంటే దాంట్లో వేసేసి బాగా కలుపుతారు అంటే మనం పెరుగు తింటే మన కడుపుకు మంచిది అంటారు కదా అట్లాగే నత్తు కూడా ఫర్మెంట్ చేయడం వల్ల అన్ని రకమైన హెల్త్ బ్యాక్టీరియా గ్రో అవుతాయి అవి తినడం వల్ల భారత మీద నత్తు అని ఫేమస్ అది జపాన్ లో ఒక థర్టీ పర్సెంట్ మెంబర్స్ కూడా తినరు అది అందులో నేను బాగా నన్ను చూసి జపానీస్ కూడా ఆశ్చర్యపోతారు సో నత్తో అని మీరు నెట్లో కొట్టే తెలుస్తుంది నత్తో అని వెరీ ఫేమస్ ఫర్మెంటెడ్ చేసిన అనమాట శని కళ్యాణ్ రాదండి అట్లాంటిది అట్లాంటి ఫుడ్ కూడా తింటాను అలవాటు పడిపోయాను ఆ సొసైటీకి జపాన్ నన్ను ఏమైనా ఒరిజినల్ చెప్పాలంటే భూమి మీద ఉన్న ఒక స్వర్గం అని జపాన్ నా అభిప్రాయం అండి ఎందుకంటే జపాన్ చూసిన తర్వాత ప్రపంచంలో ఇంకా ఏ కంట్రీ అని చూడాల్సిన అవసరం లేదు అందులో ఐస్ మైనస్ టెంపరేచర్ పోతుంది హాట్ టెంపరేచర్ కొండలు ఉంటాయి గుట్టలు ఉంటాయి అడవులు ఉంటాయి దట్టమైన అడవులు ఉంటాయి నదువులు నదులుంటాయి సముద్రాలుంటాయి అలాంటి ప్లేస్ డిసిప్లిన్ ట్రైన్ ట్రైన్స్ బుల్లెట్ ట్రైన్ యాభై సంవత్సరాలు నడుస్తుందండి ఒక్క ఒక్క ట్రైన్ ఒకరోజు ఒకటే డైరెక్షన్లో ఒకటే ట్రాక్ మీద ఎవ్రీ మూడు నిమిషాల కోటి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కిలోమీటర్ల స్పీడ్ పోతున్న ట్రైన్లు సేమ్ డైరెక్షన్లు పోతుంటాయి మన దగ్గర నిన్న నిందనవలసిన ఈ రోజు వస్తే కూడా గుద్దుకొని ఆక్సిడెంట్లు అయిపోయిన పరిస్థితిలో మూడు నిమిషాలు కూడా సేమ్ పోతే అవి ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అంటారు ఊహించగలిగేదా జపాన్ సో మరి మీ మీ ఒక ఐడియల్ మ్యాన్ మాకు ఇప్పుడు ఒక లీడర్ గా నిలబడితే ఇందులో కొంత తేడా కనిపిస్తుంది అంటారా భారత మీరు ఏదైతే జపాన్ లో చూసి వచ్చారో అలాంటివి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే శక్తిని ఆ ఐడియాస్ ని ఇక్కడ మీరు పంచుకొని చేయగలుగుతారా ఐడియా అంటే ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ జపాన్తోని చాలా అసోసియేషన్ పెట్టి బహుశా ప్రపంచంలో ఏదైనా దగ్గర సంబంధాలు ఉన్న కంట్రీ భారతదేశానికంటే అది ఒక జపాన్ ఒకటి అందులో నరేంద్ర మోడీ పది సంవత్సరాలు చేస్తున్నాడు బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తున్నారు ఆయన చాలా ఉన్నాయి దాన్ని తీసుకురావాలని ప్రయత్నం ఉంది ముఖ్యంగా నేను రాజకీయాలకు మీరు అడిగిన దానికి రాజకీయాలకు రావడానికి అదొక కారణం ఇంకా జపాన్లో చాలా సంవత్సరాల నుంచి చైనాతో చాలా సంబంధాలు ఉండేవి ఆ సంబంధాలు కొంచెం ఈ మధ్య దెబ్బతిన్న తర్వాత వాళ్ళంతా ఇండియా వైపు చూస్తున్నారు కాబట్టి ఇండియాకు మంచి అవకాశం ఇది ఆ జపనీస్ ఇండస్ట్రీస్ అవి రావాలంటే ఇప్పుడు ఎందుకంటే ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నేను కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చాము అది చేసాము కాకపోతే ఏమైందంటే వ్యక్తిగతంగా చేసిన దానికి గవర్నమెంట్ తరఫున అవ్వడంలో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ కలుగుతుంది కదా సో గవర్నమెంట్ నిలబడి సార్ గెలిపించిన వరకు సార్ చాలా కంపెనీలు జపాన్ నుంచి మన దగ్గరికి పట్టుకురాగలుగుతారు ఈ శక్తి ఉంది సార్కి దానికి నరేంద్ర మోడీ గారు వాళ్ళ గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా సంపూర్ణంగా ఆ డైరెక్షన్ లో చూస్తుంది నాలాంటి ఫ్లూయెంట్ గా జపనీస్ మాట్లాడి జపనీస్ రాయగలిగి జపాన్ లో కనిపించారు బీజేపీ ని ఎంచుకోవడానికి కారణం ఇది ఒకటి అంటారా లేదమ్మా బీజేపీ చెప్పిన ఈ పుట్టు పూర్వతరాల నుంచి నేను కా మండల శబరిమాత ఆశ్రమం ముందు నుంచే పుట్టినప్పటి నుంచే రోజు ఒక పదిహేను రోజు పోతుంటే శబరిమాత కాలు మొగుతుంటే రోజు అట్లా ఉండేది మాకు ఒక దేవతలాగా పూజిస్తాం అలాంటి భక్తి భావాలన్నీ మా తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి అది ఒకటి మన సంస్కృతి సాంప్రదాయాలు దానికి ఉన్నది దాంతో గట్టుగానే స్టూడెంట్ లీడర్ ఉన్నప్పుడు కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తగా నలభై సంవత్సరాలు ఉన్నాను ఆ తర్వాత కొన్ని బీజేపీలో ఉన్న సీనియర్ లీడర్స్ సజెషన్తో బీజేపీలో కూడా జాయిన్ అయిపోయాను వన్ ఇయర్ బ్యాకే యాజ్ యాక్చువల్ మెంబర్షిప్ తీసుకున్నాను కాకపోతే ఫ్రంట్ లైన్లో లేము సో కాకపోతే నాకున్న పరిస్థితులు వాతావరణం మనకున్న దాని ప్రకారం బీజేపీ పర్ఫెక్ట్ చూట్ అని నేను అనుకున్నాను మొదటి నుంచి అందులో ఉన్నాను ఇప్పుడు ఏదో అధికారాల కొరకు డబ్బుల కొరకు మారాల్సిన పరిస్థితి లేదు అందుకొరకని బీజేపీ పర్ఫెక్ట్ టికెట్ ఇవ్వకపోయినా చాలా సంతోషం సేవా భార్యక్రమం అంటే నేను నేను చేసేది టికెట్ ఇవ్వకపోతే రాజకీయాలు నేను ఎందుకంటే దేవుడు గా డబ్బులు ఇచ్చాడు అన్ని ఇచ్చాడు సంతోషం అన్ని నడిపిస్తున్నాయి కంపెనీ నడుస్తుంది సర్వీసెస్ కంటిన్యూ అవుతాయి సో దాని గురించి పెద్ద వరీ లేదు బట్ టికెట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారము ఇవన్నీ వాతావరణం కలితే అంటే నూట్లో ఒక్కటి దాంట్లో నేను ఒక్కొన్న నా అభిప్రాయం సో కాబట్టి అక్కడ అక్కడ పరిస్థితులు భవిష్యత్ టికెట్ నాకు ఆటోమేటిక్ వచ్చేందుకు అవకాశం ఉందని నా అభిప్రాయం సో ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారు మరి కాన్ఫిడెన్స్ ఉండే ముందుకు వచ్చాను ఎందుకంటే నేను ఏం ఇప్పటివరకు నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకపోలేదు నిర్ణయం అంత తొందరగా తీసుకోరు నేను జపనీస్ స్టైల్ ఇది ఒక నిర్ణయాలు తొందర తీసుకోరు తీసుకున్న మంచి అయినా చెడైనా కలిసి ఉండమని నేను నిర్ణయాలు తీసుకోను నిర్ణయం తీసుకున్న తర్వాత అది జరిగి తీరాల్సిందని నా అభిప్రాయం ఇది కూడా జరుగుతుందని బలంగా నమ్ముతున్నాను అమ్మా అండ్ సోలార్ ప్యానెల్స్ గురించి మాట్లాడుకుంటే సార్ ఇది కూడా మీరు ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి సో వీటి చరిత్ర ఎట్లుండే మీరు ఆ టైంలో ఎట్లా వర్క్ చేసారు వీటి కోసం అంటే బేసికల్గా నేను టోయోటోలో నన్ను వాళ్ళు తీసుకోవడానికి కారణమే సోలార్ సెల్ టెక్నాలజీ అప్పుడు ఇప్పుడు సోలార్ సెల్ అంటే సిల్కాన్ సోలార్ సెల్స్ అని ప్రపంచ ప్రసిద్ధి మొదటి నుంచి ఉన్నాయి దానిలో ఇవి తర్వాత ఈ పెయింట్ వేస్తే కూడా ఇప్పుడు కార్లకు పెయింట్ ఉంది ఆ పెయింట్ వేస్తే కూడా సన్ లైట్ అబ్జర్వ్ చేసి ఎనర్జీ తీసుకుని కార్ని నడవాలనేది ఒరిజినల్ కాన్సెప్ట్ అనమాట అయితే అది కొత్తగా డెవలప్ చేసినప్పుడు నేను లక్కిలి అనుకోకుండా నేను పిహెచ్డి చేసింది ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఆర్గానిక్ ఫొటోకెమిస్ట్రీ అంటారు అంటే లైట్ వాడే తర్వాత ఇప్పుడు ఉన్నది ఆకు ఉంది ఆకుల నుంచి మన పదార్థం తయారైంది విన్నారు కదా సూర్యరశ్మి ఫోటోసింథసిస్ ఆ ఫోటోసింథసిస్ లాంటి ప్రిన్సిపల్ ఉపయోగించి ఆ ఎనర్జీని ట్రాప్ చేయాలనేది ప్రిన్సి కరెక్ట్గా మ్యాచ్ అయింది వాళ్ళు అడగడము వాళ్ళు దడిద వన్ ఆఫ్ ద రీజన్ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు సూటబుల్ అయితే పిలిచారు అలా పోయిన తర్వాత ఈ బేసిక్ టెక్నాలజీ స్విట్జర్లాండ్ లో ఒక ప్రొఫెసర్ డెవలప్ చేశాడు ఆ టెక్నాలజీని టోయోటెక్ ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళ దగ్గర మనుషులు లేరు నేను దాని బాధ్యత తీసుకొని స్విట్జర్లాండ్లో నుంచి లాస్ట్ ఇరవై సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ అడిగిపోవాలా వాళ్ళతో డిస్కస్ చేసి ఆ టెక్నాలజీ అంతా టోయోటెక్ ట్రాన్స్ఫర్ చేశాను చేశాం కానీ బట్ జపాన్ జపాన్లో కూడా ఈ ఫీల్డ్లో పనిచేసే మంది తక్కువ కెమిస్ట్రీలో వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఎవరు లేరు కదా మరి ఏం చేద్దాం అంటే ఇండియా నుంచి కొంతమంది పిలిచాం బట్ వీళ్ళకి ఫుడ్తో ప్రాబ్లం లాంగ్వేజ్ ప్రాబ్లమ్తో వాళ్ళు అక్కడ ఉండలేకపోయినారు ఉండలేకపోతే ఇది అంత ఎందుకు ఇంకా మనమే ఇండియాలో కంపెనీ పెడతాం మీకు కూడా పని చేద్దాం ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళని ఆడికి పిలిచి పని చేయించే బదులు ఇక్కడే కంపెనీ పెట్టి ఆ అవకాశాన్ని ఏం చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టైఅప్ చేయించి ఐఐసిటి ఉంది కదా ఇక్కడ దారి దాంట్లో అంటే నేను పిహెచ్ మొదట్లో అందులో జాయిన్ అయినాను దాంట్లో సోలార్ సెల్ చేశాను చాలా మంది సైంటిస్ట్ జాయిన్ అయ్యారు వాళ్ళందరూ ఇతర ఉద్యోగాలు అయ్యారు వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చినాము భారతదేశంలో ఈ డై సెన్సిటైజ్డ్ సోలార్ సెల్ అనే కాన్సెప్ట్ మొదటిసారి నేనే ఇంట్రడ్యూస్ చేశాను దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా సహకరించింది చేశాము చాలా మంది సైంటిస్టులు ఇప్పటికీ చాలా దాంట్లో పనిచేస్తున్నారు సో ఆ టెక్నాలజీ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉందమ్మా పూర్తి కమర్షియలైజ్ కాలే అది ఏంటంటే మనము గ్లాస్ విండోస్ కూడా కలర్ విండోస్ పెడితే కూడా కలర్ అనేది ఏంటంటే కి సంబంధించిన విషయం కలర్ వేస్తున్నాము అంటే లైట్ రాకుండా ఆపుతున్నాం అంటే ఆపే బదులు ఆ లైట్ పడిన తర్వాత కలర్ అబ్జర్వ్ చేసి ఎనర్జీ బయటకి ఇస్తుంది అంటే డిపెండ్స్ మనం వేసే కలర్ ని బట్టి లైట్ అబ్జార్బ్ చేయాలా ఎక్కువ చేయాలా లేదు కలర్ ప్రతి కలర్ లైట్ అబ్జార్బ్ చేస్తుంది నల్లది పూర్తి చేయని తెలత ఎంత ఎంత పరిమితి దాని ఏం సర్క్యూట్స్ చిన్న సర్క్యూట్స్ పెట్టి వాళ్ళకి ఇలా పుట్టిన ఎలక్ట్రాన్స్ అని తీసుకొని బ్యాటరీలో చార్జ్ చేస్తారు సోలార్ సెల్ కాకపోతే చిన్న పెయింట్ తో నడిపించే అలాంటి సోలార్ టెక్నాలజీ మొదటిసారి ఇంట్రడ్యూస్ చేసింది చాలా సంతోషం చాలా మంది పబ్లిక్ చేసి నాకు కూడా అందులో నలభై పేటెంట్ పబ్లికేషన్స్ ఉన్నాయి పేటెంట్స్ కూడా ఉన్నాయి ఉన్నాయమ్మా వండర్ఫుల్ సార్ అసలు నిజంగా అయితే మరి ఈసారి ఈ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్లో నిజంగా ఒక్కొక్క టికెట్ కోసం చాలా పోటీ నడుస్తుంది సార్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న జైరాబాద్ టికెట్ మీరు అంటున్నారు కదా చాలా కాన్ఫిడెంట్గా జైరాబాద్ టికెట్ నాదే అని చెప్పి దానికోసం చాలామంది పోటీగా ఉన్నారు లైన్గా కదా మరి ఈ పోటీని తట్టుకొని మీరు నిలబడి మీరు టికెట్ సంపాదించుకుంటా అనే కాన్ఫిడెన్స్తో పాటు స్పెషల్ పాయింట్ ఏందో చెప్పండ్రు అంటే ఇందుకు నాకు టికెట్ ఇవ్వాలి మీరు అని చెప్పిన కదా ఇప్పుడు టికెట్ల కొరకు ఏదో ఇట్లా ఫైరా చేసేది కాకుండా బీజేపీలో ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంటుంది వేరే దాంట్లో ఇప్పుడు వేరే పార్టీలు అయితే సీనియర్ లీడర్ని పట్టుకొని వెనకాల నాలుగు మాటలు తిరిగితే ఆయన అరే మన గను ఆయనకు టికెట్ ఇచ్చేయం అని అంటాడు ఈ పార్టీలో ఒక దిట్లా అంటారు ఈయన అధిష్టానం తీసుకుపోతాడని బట్ బీజేపీలో అట్లా ఉండదమ్మా ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఏం చేయగలుగుతారు ఇంతకుముందు ఏం చేసినారు రేపు ఏం చేయబోతారు అది వాస్తవమని సర్వేలు చేస్తారు ఇక్కడ స్టేట్ లెవెల్ లీడర్షిప్ అంతా రిపోర్ట్ తయారు చేస్తుంది సెంట్రల్కి పోతుంది సెంట్రల్ పార్లమెంటరీ కమిటీ కూర్చుంటుంది ఇవన్నీ నిర్ణయాలు చేసి రిపోర్ట్లు వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది అంతా విని నిర్ణయం చేస్తారు అంత ఆషామాసిగా నిర్ణయాలు జరగవు కాబట్టి సో ఏ బ్యాక్గ్రౌండ్ చూసినా నాకు తెలిసిన వరకు ముప్పై మంది చూసాము బయరేటల్ బహుశా కొంతమంది పేర్లు ఆల్రెడీ పబ్లిక్లో బయట చూస్తే సరే రాజకీయాలు ఉన్నారు లాంగ్ బ్యాక్ నేను వాళ్ళు ఏమి అనట్లేదు బట్ డెవలప్మెంట్ చేయడం స్కోప్ నేను చేయబోతానని చెప్పట్లేదు చేసినాను కాబట్టి దీన్ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేద్దామని చెప్తున్నాను కాబట్టి బహుశా నాకు ఆ విధంగా నాకు ఉన్న అవకాశం కూడా జాపాలు పరంగా చూస్తే మీకు ఒక రైడ్ బలగం కూడా అంటే మీ కాన్ఫిడెన్స్ ఎట్లా అని అంటే మీరు మాట్లాడుతుంటే రేపు మనకి టికెట్ వచ్చిందంటే ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం ఉండదు అన్ని పార్టీలు మనకే ఓటేస్తారు అంతకి అందరికీ మనమే ఇష్టం అన్నంత కాన్ఫిడెన్స్ తో ఉంటారు నేను కదా మీ ఆయన ఒకసారి కామారెడ్డి ఏరియాలో ఎల్లారెడ్డి ఏరియాలో ఏమనుకుంటున్నారు ప్రజలు వాళ్ళు చెప్తారు ఎల్లారెడ్డి వస్తే ఇట్లుండదు అనేది వాళ్ళు చెప్తున్నారు ఆయన అడుగు చెప్తారు ఒకసారి నేను అడుగుతా సార్ కానీ ఇప్పుడు జనాలకు మీరు చెప్పు అంటే జనాలు చెప్తున్నారు కదా ఇప్పుడు చాలా మంది నాకు స్వయంగా ఫోన్ చేసి మాది ఈ పార్టీ చేసినాము లాస్ట్ టైం ఆ పార్టీ చేసినాము బట్ బీజేపీ అంటే మాకు అభిమానము మోడీ గారు అంటే అంతకంటే అభిమానము మీరంటే అసలు ఇక అంతే లేదు కాబట్టి కలిసి చేసేద్దాం మీరు రావాల్సిందే సార్ అని చెప్పి రెండు కాన్స్టిట్యూన్స్ సంపూర్ణమైన మద్దతు అన్ని పార్టీలు ప్రకటించారు సో అలా జయరాబాద్ ఏరియాలో ఆ మధ్య కూడా వెళ్ళాను చాలా మంది బీజేపీ కార్యకర్తలు చాలా అమోఘమైన ఎనర్జీ ఉన్న యంగ్ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరూ చూసినప్పుడు కూడా కొన్ని మొన్న లో కొంచెం ఇబ్బంది పడ్డట్టున్నారు వాళ్ళు కూడా అందరూ వచ్చేసి మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించారు బహుశా టికెట్ రావడమే నెక్స్ట్ ఇక ఆటోమేటిక్గా మొత్తం అంత గెలుపు బలమైన నమ్మకం ఉంది అది రేపు జరగబోతుంది కూడా వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ మరి ఒక్కసారి జపనీస్ మీరు మాట్లాడి తిన జపనీస్ అంటే జపాన్ లాంగ్వేజ్ బేసికల్ గా చాలా ఏదో అదేదో అనుకుంటారు బట్ జపాన్ లాంగ్వేజ్ చాలా ఈజీ అమ్మా నేను జపాన్ ఎట్లా అంటే నేను అనుకోకుండా జపాన్ పోయినాను అనుకోకుండా అంటే మా ప్రొఫెసర్ ఫోర్ చేసి పోయినాను ప్రొఫెసర్ అక్కడ ఉన్న తర్వాత యూనివర్సిటీలో అయిన తర్వాత చాలా మంది రీసెర్చ్ స్టూడెంట్స్ ఉంటారు అక్కడ నేను పోస్ట్ డాక్టర్లు అనమాట పిహెచ్డీ చేసిపోయినాను కదా చాలా మంది కాళ్ళకు స్టూడెంట్లకు చెప్పాలి మనం రీసెర్చ్ చెప్పేటప్పుడు వాడు ఒక్కడు ఇంగ్లీష్ మాట్లాడు నేను జపనీస్ రాదు ఈ మన మూగ భాషతోని సైగలతో కొద్దిగా నడిపిస్తుంది ఈ సైగ రోజులు అని చెప్పేసి అయితే అప్పుడు మనం పిల్లలు వాళ్ళు పదహారు గంటలు పనిచేసి మనం పద్దెనిమిది గంటలు పని చేసాం వాళ్ళు పద్దెనిమిది చేస్తే మనం ఇరవై గంటలు పని అని పూజ చేశాం కదా పిల్లలందరూ సరెండర్ అయిపోయినారు జపనీస్ పని చేసే వాళ్ళంటే చేతులతో నమస్కరిస్తారు మనం వాళ్ళు కంటే ఎక్కువ చేసినాం అందుకొరకే నేను అక్కడ పని చేసి సర్వైవ్ కావడానికి కారణం ఏంటంటే మనం పని చేసే వాళ్ళు నమ్మకమైన వాళ్ళు మాట చెప్పి తప్పని వాళ్ళు అంటే వాళ్ళు ప్రారంభిస్తారు సో అందుకే ఆ కంట్రీ అట్లా ఉందమ్మా సో పిల్లలు కూడా నన్ను చూసిన తర్వాత అరే మనకు బాస్ లాగా రీసెర్చ్ నేర్చుకోవడానికి నా దగ్గర చాలా పని చేసేవారు అక్కడే తింటుండి అక్కడే వంట ఫ్యామిలీ ఇక్కడ వన్ ఇయర్ వదిలిపెట్టిపోనే ఉన్నాను నేను ఆడ పిల్లలతో అట్లా ఉన్నాను అయితే అది అట్లా వన్ టూ లో ఇక పిల్లలు నాకు రోజు అంటే కొన్ని తిట్లు కూడా అనుకోండి అంటే జపనీస్ తిట్లు ఎందుకంటే జపనీస్ తిట్లు పిల్లలు ఎట్లుంటారు యూనివర్సిటీలో వాళ్ళు పొరపాటున ఒకటి ఏదో నేర్పేవాడు నేను పొరపేస్తాను అంటే ఎరే ఈ తిట్లు అవి ఎందుకు నేర్చుకున్నామని అంటే వాళ్ళు అట్లా అట్లా లో చాలా నేర్చుకున్నాం ఒక త్రీ లో జపనీస్ గా మాట్లాడడం మాట్లాడమొచ్చేసిందమ్మా రోజు వాళ్ళతోనే ఉంటాను కదా అవును బజొని లాంగ్వేజ్ నిజంగా నేను చూస్తే చాలా ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మన దగ్గర టెన్త్ క్లాస్ వది ఇప్పుడు ఊర్లలో మీరు ఊరిస్తున్నారు కానీ జపనీస్ అయితే మాట్లాడతలేరు జపనీస్ మాట్లాడతామే అదే కొన్నిచివా అంటే హలో అంటే హలో అన్నటమ్మ హలో అదే మరి లాంగ్వేజ్ బట్ చాలా పదాలు వెరీ సిమిలర్ మన జపనీస్ లో చెప్పండి సార్ నా గురించి గానీ లేకపోతే ఏదైనా

రెడ్డి రెడ్డి అన్నాను ఓహో ఓ మర్చిపోయాను కదా జనరల్ గా జపాన్ లో నా పేరు మర్చిపోలే జపాన్ లో జనరల్ గా ఫుల్ ఫేర్ పెట్టి పిలి ఇప్పుడు రెడ్డి అని కార్పొరేట్ కంపెనీస్ జపాన్ లో ఆ కల్చర్ ఉంది జపాన్ లో రెడ్డి అని పిలిచేవారు ఎందుకంటే రెడ్డి ఎవరు లేరు కదా హైదరాబాద్ రెడ్డి అని పిలిచి అరవై మంది వలుకుతారు జపాన్ అది లేదు కదమ్మా అందుకొరకు రెడ్డి రెడ్డి అనే వాళ్ళు సాన్ అంటారు మనం సాన్ అంటే జపాన్ చాలా పొలైట్ లాంగ్వేజ్ అమ్మా కొన్నిటికి లాంగ్ ఉంటుంది మీనింగ్ ఉండదు అండి అంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఏం అంటాము గారు అంటాం కదా ఏమండే దానికి ఇది పొడి ఉంటుంది దానికి సో అలాంటివి కొన్ని యాడ్ చేస్తారు అట్లా పదాలు సో జపాన్ ఇస్ వెరీ పొలైట్ లాంగ్వేజ్ సో దానికి అట్లా రెడ్డి సాన్ రెడ్డి సాన్ అంట సాన్ అంటారు మా అమ్మాయి మా మిడిల్ స్కూల్ వరకు చదివింది అక్కడే మీ వైఫ్ కట్లాడుతున్నాను అర్థం చేసుకుంటే కానీ వాళ్ళు ఏదో మీ ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం లేదు రోజుగా ఎప్పుడైనా జపనీస్ వాళ్ళు వచ్చినప్పుడు ఫోన్ లో మాట్లాడటం వాళ్ళకి కొంతమంది దోస్తులుంటారు కదా వాళ్ళు మాట్లాడినప్పుడు జపనీస్ లో మాట్లాడారు మాట్లాడుకురా ఐ లవ్ లాంటి తెలుగు లా తెలుగు తెలంగాణ తెలుగు స్లాంగ్ కలవాటు మా ఇంట్లో తెలుగు మాట్లాడడానికి అలవాటు పడతాం మరి తెలుగు మాట్లాడడానికి అక్కడ జపనీస్ కొంచెం అర్థమయ్యేదా మా తెలుగు తెలుగు వాళ్ళకి ఏమర్థమైనా అయితే విచిత్రమైన విషయం ఏంటంటే నా తెలుగు కాదు నా జపనీస్ జపనీస్ అర్థం ఏది కాదు స్పీడ్ గా మాట్లాడుతున్నాడు జపనీస్ అనేది వాళ్ళు నా కొంచెం మీరు విన్నారు కదా చాలా స్పీడ్ గా మాట్లాడతారు అది గా వచ్చిన అయితే నేను జపనీస్ వాళ్ళు క్యాప్చర్ చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళు అంత స్పీడ్ గా మాట్లాడేవాళ్ళు సార్ మీది వాళ్ళ దేశానికి పోయితే కదా వాళ్ళు చేసేవాడు నమ్మకమైన వ్యక్తికి చేతులు నమస్కరిస్తారు ఎవడ మన బాస్ ఉంటాడు నమ్మకమైన వ్యక్తి ఉంటే అట్లా జపనీస్ వాళ్ళు చాలా మంది అంటారు వైట్ స్కిన్ మీరు అన్నారు కదా బయట వాళ్ళు కానీ బట్ అట్లా అట్ల మన జపాన్ ఇట్లా 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 అనేవాళ్ళు ఓ ఇండియా అనగానే ఇట్లా అనేవాళ్ళు అంటే ఏమంటే చాలా తెలివైన వాళ్ళు అని తెలివైన లేదా మా ఉన్నోళ్ళు చాలా మ్యాథమెటిక్స్ కనిపెట్టిన వాళ్ళు జీరో కనిపెట్టిన వాళ్ళు మీరు ఇరవై ట్వంటీ ఇంటూ ట్వంటీ చదువుకునే వాళ్ళు ఎక్కడ చదువుకునే వాళ్ళని బలంగా అని జపనీస్ వాళ్ళు బాగా లైక్ చేస్తారు పనిచేసే వాళ్ళు ఇంకా లైక్ చేస్తారు నేను జపాన్ సొసైటీలో భాగంగా బేసిక్గా మీతో మాట్లాడిన తర్వాత నిజంగా చెప్తున్నాను కదా నేను ఒక పెద్ద మనిషితో కూర్చొని మాట్లాడుతున్న అన్న ఫీలింగ్ నాకు లేకుండా మాట్లాడే శక్తి మీకు ఉంది సార్ బేసిక్గా అంటే యూత్తో కలిసిపోగలుగుతారు పిల్లలతో కలిసిపోగలుగుతారు ఏజ్ గ్రూప్ అయినా ఎవరైనా వాళ్ళ స్టేటస్తో సంబంధం లేకుండా మీరు కలిసిపోయే వ్యక్తి అన్న విషయం నాకు చాలా బాగా అర్థమైంది సో నేను అడగాలనుకుంటున్నది ఏంటంటే ముఖ్యంగా జైరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో మిమ్మల్ని గెలిపించిన తర్వాత యూత్కి మీరు చేయబోయేది ఏంది అదేనమ్మా జైరాబాదు వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూన్షన్ జైరాబాద్ ఒకటి చాలా వెనుకబడదు ఎందుకంటే కర్ణాటక మహారాష్ట్రలో బాడు ఉండడము నేను ఈ మధ్యన తిరిగాను ఇంతకుముందు ఉన్న వాళ్ళు మరి ఎందుకు మర్చిపోయిన కాన్స్టిట్యూన్షన్ అసలు కాండే చేసినా మనం లీడర్స్ అని మర్చిపోయినా తెలియదు చిన్న చిన్న విలేజ్లో పెద్ద టౌన్లలో రోడ్డు లేవు ఆటో కూడా పోలేని పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఇండస్ట్రియల్ కానీ చాలా ఇప్పుడు అగ్రికల్చర్లో చాలా మంచి అంటే అవుట్పుట్ ఉంది అక్కడ సో అక్కడ దురాదృష్టం ఏంటంటే కొంచెం మరి ఇంతకుముందు లిటర్ ఎందుకు కానీ బట్ అక్కడ చేయడానికి చాలా స్కోప్ వన్ ఇస్ ఫస్ట్ జైరాబాద్ ఏరియాలో నీమ్స్ అని నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని ఒకటి పెట్టినారు చాలా సార్లు దాన్ని డెవలప్ కాలే కొన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి అటువంటి దాంట్లో ఇండస్ట్రీస్ తీసుకోవడానికి మంచి స్కోప్ ఉంది అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంది కాబట్టి జపాన్లో ఉండే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అక్కడ పెడితే ఈ అగ్రికల్చర్ అవుట్పుట్ అంతా మనం ఎందుకు ఇప్పుడు టమాటాలు ఉన్నాయి టమాటాలు రూపాయి కిలో అమ్మక బర్రెలు వస్తారు అవి వచ్చి రూపాయ కిలో కూడా బట్ అదే కేచప్ సంవత్సరం పొడతా చిన్న డబ్బా కొనుక్కుని వంద రూపాయలు కొంటాం ఈ టమాటాలు కేచప్ చేసుకుంటే అయిపోతుంది కదా టమాటాలు బాగా పండినప్పుడు ఆ చిన్న టెక్నాలజీ అంటే అది తీసుకొస్తాం పండిస్తారు అట్లాంటి చాలా ఉన్నాయి ఆలుగడ్డలు చిప్పు పింగిల్ పింగిల్ చిప్పు ఏమో చిప్పులు ఉంటాయి కదా ఇంత స్ప్రింగిల్స్ చిన్న ఆలుగడ్డలు ఐదు రూపాయల కిలో ప్రింగిల్ చిప్ ఎప్పుడు వంద రూపాయలకు ఒక డబ్బా దాన్ని ఏమి ఉంటుంది మార్గలు చేసి ఏదో చిన్న టెక్నాలజీ అది అంత దురాదృష్టకరమైన పరిస్థితి ఎందుకు తీసుకురావచ్చు కదా సో అలాంటి ప్రయత్నం చేయగలిగితే చాలా స్కోప్ ఉంది అది ఇండస్ట్రియల్ డెవలప్ చేయొచ్చు అది చేయొచ్చు ముఖ్యంగా నేను ఏమో జయరాబాద్ ఏరియాలో ల్యాండ్ ఉంది రిసోర్స్ వస్తుంది అగ్రికల్చర్ అవుట్పుట్ ఉంది ఇదంతా బయట ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను బయట ప్రపంచాన్ని ఈ మధ్య అంటే ముఖ్యంగా అటువైపు మనకి చెరుకు కూడా బాగుంటది కాబట్టి ఈ మధ్య మీరు ఏనుంటే సార్ మొలాసస్ అనే మెటీరియల్ని బాగా అమ్ముతున్నారు అంటే ఇది ఫ్రక్టోస్కి పోకముందు వచ్చే ముందు ఏదైతే మెటీరియల్ ఉంటుందో చెరుకు నుంచి తీసినప్పుడు ఆ మొలాసస్ చాలా హెల్దీ షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఆ లో కూడా అమ్ముతున్నారు కొందరు సో ఇది కూడా రానున్న కాలంలో జనాలందరికీ తెలిస్తే నిజంగా చెప్పాలంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో దానికి సంబంధించిన ఓ ఫ్యాక్టరీ పెట్టుకున్న కూడా అసలు మామూలుగా కాదు అసలు రైతులు ఫుల్ రిచ్ అయిపోతారు దురాదృష్టకరమైన విషయం ఏంటంటే ఉన్న షుగర్ ఫ్యాక్టరీని మూసేసిన ఈ మధ్య ఏరా జీరావాళ్ళు ఒక షుగర్ ఫ్యాక్టరీ మూసేసి తొమ్మిది కోట్ల రూపాయలు బాకీ పెట్టేసి తప్పించుకొని తిరుగుతున్నారు వేల కోట్ల రూపాయలు ఇండస్ట్రీ గురించి పొదాసమన స్పీచ్లు ఇచ్చి డావోస్ బీవోస్ ఇండస్ అతను మూసేసుకోవడం దురాదృష్టము మనమైన చాలా బాధ్యత అని చెప్పి ఇప్పుడు గెలిచిన ప్రభుత్వాలలో కూడా ఉన్నాయి మూచుకున్నవి కూడా చూపించట్లేదు కొత్త ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన అందరూ పబ్లిక్ చూడాలా పెద్ద హెడ్ లైన్స్ రావాలా వీళ్ళు చేసిన గొప్ప చెప్పుకోవడం ఇది సేమ్ టైం నేను ఏ పార్టీ సమానంగా మాట్లాడుతా సార్ ఇది ఒకటి ఉన్నది మరి మనకి ఇప్పుడు గత ప్రభుత్వము చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పేసి మా టీచర్ వాళ్ళు తప్పిండ్రు ది సేమ్ టైం అరవింద్ గారు పసుపు బోర్డు అన్నారు

ఎల్లారెడ్డి దగ్గరన ఎక్కడనో ఒక ఊరికి పోయినప్పుడు వాళ్ళ కొంతమంది రైతులతో మాట్లాడినప్పుడు అన్నారనమాట సార్ చెప్పే పసుపు మేము అందరం సంబరాలు అయితే వేసుకున్నాం కానీ ఇంకా దాని ఎఫెక్ట్ ఏం కనబడతలేదు మాకు అన్నారు మనం ఎక్కడ మొదలు పెట్టినాము ఎక్కడ పెరిగినాము మూడు వేల సంవత్సరాల కింద భారతదేశ ఖ్యాతి ప్రపంచం అంత ఉండే మూడు వేల సంవత్సరాలు మన హిస్టరీ అంతా ఇటు పోయిందో తెలు రెండు వేల అయితే అడ్రస్ లేకుండా పోయినాం తర్వాత వీళ్ళు వచ్చింది మొగలు దండయాత్ర చేసిన దేశం అంత ప్రపంచం అంతా దండయాత్ర చేసి దేశాన్ని నాశనం పట్టించి తర్వాత ఇప్పుడు మళ్ళీ మేల్కున్నాం కదా ఒక్కొక్కటి ఒక్క ఓవర్నైట్ రావు కదా ఇప్పుడు చూసారు కదా పలాస్ పది నెలల్లో గ్రోత్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి పసుపు బోర్డు కూడా నిర్ణయం చేసిండు అక్కడ ఇక్కడ పసుపు అందుకనే కాదు కదమ్మా భారతదేశంలో ఇంకో ప్రదేశంలో వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి అని మీరు తెలంగాణలో పసుపు బోర్డు పెడితే వాళ్ళే పసుపు ఇటు దాకా తేలేరు కదా కొన్ని ఇబ్బందులు ఉంటాయమ్మా ప్రాక్టికల్గా ఆలోచించాలి బట్ ఆయన ప్రామిస్ చేసిండు దాని కూడా సీవర ప్రయత్నం చేసిండు ప్రభుత్వ భారత ప్రభుత్వం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిండు బహుశా అనుకున్న ముందు పెడతారా దాని గురించి పెద్ద అసలు ఎప్పుడు చేస్తున్నారు లేదనేది ముఖ్యమమ్మా ఇప్పుడు చెప్పాం కదా ప్రయత్నం చేస్తే ఏదో జరగబోతుంది ప్రయత్నం చేయకపోతే ఇప్పుడు మా నారాయణఖేట్ జైరాబాద్ ఏరియాలో ప్రయత్నమే చేసిన పాపన పోలే వాళ్ళు రోడ్ వేయడానికి ఏముందాం ప్రైవేట్ ఇవ్వడానికి అడుకొచ్చుకుంటే పైసలు ఇచ్చే రోడ్ వేసుకున్నచ్చు నారాయణఖేట్ ఏరియాలో సురేష్ షెట్కార్ పోయి ఇంటి మీరు పోయి కావాలంటే ఎంక్వైరీ చేయండి సురేష్ షెట్కార్ బహుశా ఇది విని చూడాల్సిందే ఆయన ఇంటికి దారి ఆటో పోదమ్మా ఆయన ఎంపీ ఉన్నాడు రెండు సార్లు అనుకుంటాను అంత ఘోరమైన పరిస్థితిలో మీరు ఊహించుకోవాలమ్మా చాలా నేను మొన్న పోతే అని ఇరుక్కుపోయాను ఆ నాకు ఆటో వచ్చింది ఎటు కారు పోరాలి మళ్ళీ ఇంకా తీసుకొని బ్యాక్ వెళ్ళిపోయి ఆటో పంపించిన తర్వాత పోవాల్సిన పరిస్థితి మీరు కావాలంటే ఈ ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చూసుకోబోతున్నారు చిన్న ప్రయత్నం చెప్పాను కదా మేము మా తల్లిదండ్రులు కష్టపడడం వ్యవసాయం చేసినప్పుడు చూసేవాళ్ళం నేను అనుకునేవాడి వీళ్ళ దాంట్లో పది పర్సెంట్ మనం కష్టపడగలిగితే ప్రపంచంలో టాప్లు వెళ్ళబడగలము ఇప్పుడు మనం చేసే ప్రయత్నంలో మేము ఇంతకు ఇంతకుముందు కూడా బిజినెస్ చేశారు బిజినెస్ చేసుకోవద్దని అనట్లేదు అలా వాళ్ళకు ట్వంటీ పర్సెంట్ ఎప్పటి చేయగలిగితే ఇంత దారిద్రంగా ఉండేది వాళ్ళు వన్ పర్సెంట్ కూడా ప్రయత్నం చేయలేదని అనుకుంటున్నాను అందుకే ఈ ఈ పరిస్థితి ఇది ప్రొఫెషనల్ రాజకీయం ఫుల్ ఫుల్ టైం జాబ్ ఇది నాట్ ఇలా వచ్చేసి పోదేము కాదు ఎంపీ కూడా ఇది అన్నారు నేను అట్లా అనుకోవట్లేదు ఎంపీ ఇస్ ఫుల్ టైం వర్క్ యు గో అండ్ వర్క్ देयर ఎవరీ డే యు హావ్ బి देयर ఈచ్ కాన్స్టెంచువల్ ప్రాబ్లం ఇలాంటి మీడం ని ఎమ్మెల్యే అయితే మనం పోలేమమ్మా అంటే నాకున్న పరిస్థితులకి అంటే నేను ఇన్ని సంవత్సరాలు స్టేట్ పాలన కొంచెం ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యే పరిస్థితి గలీ లీడర్స్ అనమాట అంటే వాడు డెవలప్ చేసిందా లేదా అని కంటే ఎక్కువ వాళ్ళ ఇంట్లో కార్యం అయితే వీడు అటెండ్ అయ్యిందా లేదా సాగుకారు అటెండ్ అయిందా లేదా అంటే సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎఫిషియన్సీ అలా వెళ్ళిపోతుంది దానివల్ల వీడు ఆడికే అలసిపోతాడు వీడి పోయి అక్కడ పోయి లో మాట్లాడి ఎక్కడ నుంచో డబ్బులు తీసుకొచ్చి అక్కడ డెవలప్మెంట్ చేసేసి లేదు అంటే వాడు తీసుకొచ్చిన వాడు గుర్తించారు కానీ వాడి ఇంటికి పోతే మాత్రం నెక్స్ట్ టైం వాడి ఇంటి ముందు రాని మనల్ని mlకు వాడు బట్ mp కన కాదు ఉండదా అమ్మా mp అన్నే చెప్పాం కదా సెంట్రల్ లో జరాలి ఇక్కడ పరిస్థితులు వేరేన కార్నర్ చేయాలి కాబట్టి పాయింట్ మీరు అంటే మీరు మనసులో ఉండదు దాచి పెట్టుకుంటారు నేను అందుకొరకు ఈ ఫ్యాన్ ఫిట్ అని చెప్పాను కదా mlకు అందుకరికి చేయొద్దు అనుకున్నాను చాలా కష్టము నాలంటి వాడు చేయాలంటే చాలా మారాలి ఇప్పుడు నేను ఏదో మారిపోయే మీరు చెప్పిన పాయింట్ ప్రకారం ఆలోచిస్తే మాత్రం ఆ విధంగా మారాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాకు డెవలప్‌మెంట్ ఇంపార్టెంట్ మీరు డెవలప్మెంటే చేయాలి మీరు తీసుకురావాల్సిన కంపెనీస్ जल्दीला రావాలి అండ్ అదే స్కోప్ ఉంది ఫాస్ట్ మోడ్ డెవలప్మెంట్ లో ఉన్నాము దీనికి సరి అయిన వాళ్ళు వస్తే సో నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ లో కూడా సో రాజకీయాలు రాజకీయాలు ఉంటాయి పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ చేయాలి ప్రభుత్వంలో అది కాకుండా ప్రొఫెషనల్స్ కూడా కావాలని చెప్పేసి జయశంకర్ గారు ఫారిన్ ఐఎఫ్ఎస్ ఫారిన్ సర్వీస్ తీసుకొచ్చి ఫారిన్ మినిస్టర్ చేసినాడు అట్లాగే అశ్విని వాయిస్తామని రైల్వే కమ్యూనికేషన్ మినిస్టర్ ఆయన కంపెనీ సీఈఓ ఉన్నామని తీసుకొచ్చి పెట్టాడు వాళ్ళు చేసే డెవలప్మెంట్ అద్భుతం అమోఘం అనమాట సో అది గుర్తించబడింది ఆల్రెడీ అనుకోని ప్రొఫెషన్ రావాలి జైరాబాద్ లో నేను ఎందుకు రావాలనికి ఇది ఒక కారణం డెఫినెట్లీ జల్దిలా మిమ్మల్ని కూడా గుర్తిస్తారు అదే జాబితాలో మీ పేరు కూడా చేరుతది చేరాలనే కోరుకుంటున్నా చేరతని నమ్మకం ఉంది సర్ మరి నాకు డౌట్ వచ్చేది ఏంది అంటే కాంగ్రెస్ ఏమ ఇక్కడనేమో అధికారంలో కాంగ్రెస్ ఉంది రైట్ సో అండ్ కాంగ్రెస్ బాగా కోషిష్ చేస్తుంది కూడా ఈసారి సెంట్రల్ లో కూడా మేమే గెలుస్తాం చూడుండి అని చెప్పేసి కానీ కాంగ్రెస్ను వదిలేసి మీరు బీజేపీ వైపు బాగా ఇష్టం చూపించారు వై ఓన్లీ బీజేపీ అంటే ఏం చెప్తారు అంటే చెప్పాను పుట్టిన పెరిగిన ప్లేసు మన పరిస్థితులు ఎన్విరాన్మెంటో మొదటి నుంచి మన సనాతన సంస్కృతి వీటి గురించి వాటి గురించి బాగా వెళ్ళిపోయాను ఇప్పటికీ నలభై సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు కూడా భగవద్గీత చదవకుండా బయటకు రాలేను అంటే భవద్గీత అంటే నేను దేవుడు అది ఉద్దేశం మీరు చెప్పట్లేదు ఒక మనిషికి ఒక ఒక సంతృప్తి కాన్ఫిడెన్స్ ఇచ్చే దాన్ని రోజు తగ్గునీ అట్లాంటి అలవాటు పడినాము ఈ దశలో టికెట్ కొరకు అధికారం కొరకు డబ్బుల కొరకు మనం పోయేది కాదు కదా రాజకీయం దాన్ని ధర్మాన్ని నిలబెట్టాలంటే ముందుకు పోవాలంటే బహుశా నాకు నేను ముఖ్యంగా కూడా నలభై సంవత్సరాల నుంచి విద్యార్థి పరి పరిషత్ కార్యకర్తగా ఉన్నాను ఆ తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ చాలా సపోర్ట్ చేస్తూ వచ్చాను ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఆల్రెడీ బీజేపీలో జైన్ అయినా బ్యాకప్ లో ఉన్నాము సో ఇప్పుడు పరిస్థితులు ఏదో డబ్బులు కావాలి అర్జెంట్ గా నేను గెలవాలని అట్లాంటిది కాదు కదా నేను సేవ చేద్దామని పోతున్నా సేవకు నాకు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇక్కడికి వచ్చేసి ఊర్ల సేవ మొత్తం స్టార్ట్ స్టూడెంట్ డేస్ నుంచే నాకు ఇది ఒకటి మర్చిపోను కదా స్టూడెంట్ డేస్ లో నేను ఉన్నప్పుడు నేను మహాభారతం రామాయణాలు సంపూర్ణంగా ఆ రోజులు చదివాను ట్వంటీ డేస్లో బహుశా అప్పుడు చదువులో వెనకబడ్డాను అవి బాగా చదివాను అవి బహుశా ఇప్పుడు ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నా అయితే అప్పుడే నేను ఈ గంధాలు గురించావనమ్మ జేబుల పాకెట్ మన జమ చేసుకొని మహాభారతం రామాయణాలు ఒక టెంపుల్స్ గురించాను అక్కడ నుంచి బహుశా ఇప్పటికీ నా జ్ఞాపకం ఉంది తర్వాత తర్వాత చేసి మీకు అది జపాన్ పోయిన తర్వాత ఎవరి రెండు నెలలకు మూడు నెలల వచ్చినప్పుడు ఒక దగ్గర పోవాల టెంపుల్ ఓ స్కూల్ చేయడం అట్లా కంటిన్యూ అవుతుంది ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ సర్వీసెస్ కంటిన్యూ అవుతూనే ఉంది అమ్మా ప్రతిసారి నుంచి పీపుల్ ఎక్స్పెక్ట్ చేశారు రాజకీయాలు రాజకీయాలు అంటే రాజకీయాలు అంటే ఎమ్మెల్యేని ఇప్పుడు అయ్యేవని రాజకీయాలకు వద్దని అనుకున్నాను ఇప్పుడు కూడా ఇప్పుడు సీరియస్ చెప్పాను కదా సేవలో భాగంగా తీసుకుందామని వచ్చినాం కాబట్టి ఈ సర్వీసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయమ్మా నేను సనాతన ధర్మాన్ని కూడా కాపాడాలన్న ఒక ఉద్దేశం ఉంది కాబట్టి దాంట్లోనే ఉన్నాం కాబట్టి ఎస్ అది కూడా ఒక మంచి ఉద్దేశం ఆ ఉద్దేశంతో నేను బీజేపీలో చేరినా అంటారు మీరు అండ్ మీలాంటి వాళ్ళు కావాలి సార్ డెఫినెట్లీ కావాలి అండ్ మీరు చేస్తున్న ఈ యాక్టివిటీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీట్లా మీరు ఇంకా సక్సెస్ పొందాలి ఇంకా ఇంకా చాలా సాధించాలి చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలబడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్స్ థ్యాంక్ యూ జై శ్రీరామ్